కడాన కౌంటింగ్ హాల్లో, నేను చరిత్రలు ఎప్పుడు చూడలా, కౌంటింగ్ హాల్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఇది, అడుగడుగున అడ్డంకులు. ఇది ఎందుకంటే మూడు రాత్రుల్లో మూడు పగుళ్ళు జరిగింది. ఇప్పటికీ రాయలసీమ వెస్ట్ ఎలక్షన్స్ అయితే స్పష్టంగా తీర్పు ఉంది, కౌంటింగ్ అవుతా ఉంది. పులివెందుల నుంచి మనుషులు పంపిస్తారంటారు, అది రాగానే మళ్ళా మేము లెటర్లు ఎలక్షన్ కమిషన్ వరకు పోయి అందరిని అప్రమత్తం చేసి మా వాళ్ళని అప్రమత్తం చేసుకోవడం. ఒక ఆయన అనుమతి లేకుండా కౌంటింగ్లోకి వెళ్ళిపోతాడు, అతన్ని అబ్జెక్ట్ చేసేందుకు మళ్ళీ ఒక తతంగం. కడానకొండే ఎస్పీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ. ఆయన మీద కంప్లైంట్ డీజీకి పెట్టాలి, బరిదగించారు వీళ్ళు. నిన్న రాత్రి వరకు మీరు చూస్తే అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అడ్డంకులు అధిగమించి స్టెప్ బై స్టెప్ పోరాడి రాత్రి ఎన్నికల్లో గెలిస్తే లాస్ట్లో అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసి డిక్లరేషన్ ఇవ్వరు. ఏం చెప్పాలి దీని మీద మళ్ళా ఎలక్షన్ కమిషన్? అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అడ్డం పడే శక్తి జగన్ రెడ్డికి ఉంది. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసేదానికి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు ఆఫీసర్లు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్లందరూ కూడా. వన్స్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. ఆ రోజు నేను ఏ ఆఫీసర్తో మాట్లాడేవాడిని కాదు, మాట్లాడకూడదు, అది కోడ్ ఆఫ్ కాండక్ట్. అలాంటిది ప్రెషర్ పెట్టి ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు మాకు మళ్ళా రీకౌంటింగ్ కావాలని. కనీస ఇంగిత జ్ఞానం, రీకౌంటింగ్ అనేది రౌండ్కే అడగాలనేది కూడా లేకుండా తర్వాత లాస్ట్కి వచ్చి క్యాండిడేట్ వెళ్ళిపోయిన క్యాండిడేట్ని పిలిపిస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆదేశాలు, రా నువ్వు ఎక్కడ పోయి రీకౌంటింగ్ అడుగని, రీకౌంటింగ్ అడుగుతారు. ఇక్కడి నుంచి వీళ్ళు జనరల్ సెక్రటరీ అందరూ అందుకుంటారు మాకు రీకౌంటింగ్ కావాలి, అన్యాయం జరిగిపోయిందని. కనీసం రీకౌంటింగ్ ఇవ్వడానికి అవకాశం లేనిది ఇక్కడ కూడా రీకౌంటింగ్ అడిగి ఎస్పీని కలెక్టర్ని ప్రెషర్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాకుండా జగన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తారు వీళ్ళు. ఇది క్లియర్గా ఎన్నికల కమిషన్ ఆదేశాలని ధిక్కరించడమే. అక్కడి నుంచి రాత్రి అంతా పోరాడితే చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఎన్నికైన క్యాండిడేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పశువుల కంటే హీనంగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. ఎవరు ఈ కలెక్టర్ ఆర్వో, ఎవరు ఈ యొక్క ఎస్పీ, మీ బాధ్యత ఏంటి?